బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఢిల్లీ పయనం కాబోతున్నారు అనేది అంటే ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన అమిత్ షాతో భేటీ కాబోతున్నారు కొన్ని కీలక అంశాల మీద చర్చించబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని అంశాలకు సంబంధించి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ప్రధానంగా చర్చ జరుగుతోంది అనేది అంటే ఇక్కడ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది మామూలుగా ఇప్పుడు జరిగిపోతుంది పెద్దగా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు కూడా అంటే కొన్ని అనుకూలంగా కూడా రావడం అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రమే ఇంకా ఇబ్బందులు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఎన్నికల కమిషనర్ ఎస్ఈసీ ప్రధానంగా ఇంకా ఆ పట్టుదలతోనూ ముందుకు వెళ్తుంది అది కోర్టులో ఇంకా విచారణ జరుగుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఢిల్లీ వెళ్ళడం కేంద్ర పెద్దలను కలవాలి అని అనుకోవడం అంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఏ అంశాలు అక్కడ చర్చిస్తారు ఏంటి అనేది ఒక అధికారికంగా ఒక స్పష్టత అయితే రాదు ఎన్ని అనుకున్నా సరే అన్ని ఊహాగానాలే బయటకు వస్తూ ఉంటాయి కాసేపు ఎన్డీఏతో కలవడానికి పొత్తుకు సంబంధించి చర్చలు జరిపారంటారు వాస్తవానికి అది ఏ రోజు కూడా నిజం కాదు అంటే ఇలా కొన్ని కొన్ని అంశాలు అదే కరెంట్ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైతే ఉందో దాని మీద మాట్లాడడానికి లేదంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి మాట్లాడడానికి కను చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికనో ఇంకోటి ఇంకోటి అసలు విషయం అయితే అధికారికంగా ఎవరు ధృవీకరించరు కానీ ఇప్పుడు మరొకసారి ఢిల్లీ వెళతారు అనేది మాత్రం వాస్తవం అమిత్ షా గారితో భేటీ కాబోతున్నారు అనేది కొంతమంది కేంద్ర మంత్రులు కలిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో భేటీ అవుతారా లేదా అనేది కూడా అక్కడ తదుపరి కార్యక్రమాన్ని బట్టి ఉంటుంది అయితే ఇప్పటికే కొన్ని కొన్ని నిర్ణయాలు యావత్ దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల వైపు చూస్తుంది అనేది కొన్ని ఆయన రికార్డులు సాధించడం కూడా అంటే పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన రికార్డు సాధించడం రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టడం అంటే కొన్ని ప్రివిలేజెస్ కూడా ఉన్నాయి సో వీటన్నిటి నేపథ్యంలో కేంద్రమే జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ పిలిపించుకుని చర్చించబోతుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమిత్ షాతో భేటయ్యి కొన్ని కీలక అంశాల మీద ఏమైనా చర్చించే అవకాశం ఉందా అనేది ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే రాజ్యసభకు సంబంధించి కేటాయించిన సీట్ల విషయంలో అలాగే రేపు తిరుపతిలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానివ్వండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల అంశం కూడా చాలా వాడివేడిగా నడుస్తుంది సో ఇటువంటి నేపథ్యంలో మరొకసారి కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవ్వడం అనేదే ఆ అంశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఏం జరుగుద్ది ఢిల్లీ పైన వెనక ఆంతర్యం ఏంటి అసలు కారణం ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం మొత్తానికి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి